సినిమాలు చూపించే థియేటర్లకే సినిమా కనబడుతోందిగా ఏపీలో సినిమా థియేటర్లపై పోలీసులు రెవెన్యూ అధికారులు విరుచుకుపడుతున్నారు పడుతున్నారు కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాన్ని ప్రయోగిస్తున్నారు థియేటర్లపై రాష్ట్ర తనిఖీలు చేపడుతున్నారు ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు ఎక్కడికెక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్ ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి ఏపీలో కరోనా దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి బాలయ్య అఖండ అల్లు అర్జున్ పుష్ప రూపంలో రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి వీటిని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు అదే సమయంలో అధికారులు పోలీసులు కూడా థియేటర్లకు చేరుకుంటున్నారు ఎక్కడికెక్కడ తనిఖీలు చేపడుతున్నారు థియేటర్లలో టికెట్లు క్యాంటీన్ సౌకర్యాలు వంటి వాటిపై ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు ఇందులో ఎక్కడ ఏ తేడా కనిపించినా విరుచుకుపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు పోలీసులు రంగంలోకి దిగారు థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రతి చోట థియేటర్కు వెళ్లడం ఏదో ఒక షో సమయంలో పోలీసులను తీసుకుని వెళ్లడం అక్కడ యాజమాన్యం లేదా సిబ్బంది ఎవరు కనిపించినా సౌకర్యాలపై ఆరా తీయడం ఆ తర్వాత సినిమా చూస్తున్న ప్రేక్షకులను కలిసి వాటిపై ప్రశ్నలు వేయడం ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడం ఎక్కడ ఏ తేడా కనిపించినా చర్యలకు దిగడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల థియేటర్లపై తనిఖీలు చేపట్టిన అధికారులు పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని చెబితే మాత్రం సీజులు చేసేస్తున్నారు ఒక కృష్ణా జిల్లాలోనే తనిఖీలు నిర్వహించి పదిహేను థియేటర్లు సీజ్ చేసినట్లు జేసీ మాధవీలత ప్రకటించారు ఇందులో లైసెన్స్ లేకపోవడం ఆన్లైన్ టికెట్లు అమ్మకపోవడం ఇతరత్ర ఉల్లంఘనల్ని అధికారులు కారణంగా చూపుతున్నారు ముఖ్యంగా ప్రేక్షకులు చేస్తున్న ఫిర్యాదుల్ని సీరియస్గా తీసుకుని థియేటర్ల సీజ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది ఏపీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పోలీసులు వరుసగా చేపడుతున్న తనిఖీలతో థియేటర్లు బెంబేలెత్తుతున్నాయి ముఖ్యంగా కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లో తెరచి సినిమాలు వేసేందుకు ముందుకొస్తున్న యాజమాన్యాలను తనిఖీల పేరుతో అధికారులు వేధించడం థియేటర్లు సీజ్ చేయడంపై డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు టాలీవుడ్ పెద్దలు మండిపడుతున్నారు ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడంలో తప్పు లేదని కానీ అధికారులే థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులకు ప్రశ్నలు వేసి చర్యలకు దిగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సంక్రాంతి రాకముందే ప్రభుత్వం తనిఖీల పేరుతో థియేటర్లను బెంబేలెత్తిస్తూ ఉంటే ఇక సంక్రాంతి సీజన్లో సినిమాల పరిస్థితి ఏంటనే ఆందోళన మొదలైంది ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద సినిమాలుగా భావిస్తున్న ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ వంటి సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇలా తనిఖీలు సీజులతో థియేటర్లను ఇబ్బంది పెడితే ఇక తమ సినిమాల విడుదల ఎలా అని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన చెందుతున్నారు త్వరలో ప్రభుత్వంతో దీనిపై చర్చిస్తామని వారు చెబుతున్నారు